బెంగళూరు నగరంలో త్రాగునీటి కోసమే ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ప్రస్తుతం మనం ఒక త్రాగునీటి శుద్ధి కేంద్రం వద్ద ఉన్నాం. ఈ కేంద్రంలో నీరు అయిపోవడంతో కొద్దిసేపు మాత్రమే నీరు సరఫరా అవుతుంది. అయిపోవడంతో మొత్తం కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెనుతిరుగుతున్న ఖాళీ క్యాన్లతో వెనుతిరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. సో మొత్తం బెంగళూరు నగరంలో గ్రౌండ్ లెవెల్ వాటర్ పూర్తిగా కూడా డ్రై అయిపోవడంతో ఈ సమస్య ఏర్పడుతుంది. కనీసం త్రాగునీరు అందకుండానే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. బెంగళూరు నగరం గొంతు ఎండుతోంది. నగరంలో 50% పైగా బోర్లు ఎండిపోయాయి. బోర్లలో నీటి చుక్క జాడలేక అల్లాడుతున్నారు ప్రజలు. 3 రోజులకొకసారి స్నానం, వారానికి ఒకసారి బట్టలు ఉతుక్కుంటున్నారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ తీసుకుని సొంత ఊర్ల బాట పడుతున్నారు. ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. సెంట్రల్ బెంగళూరు మినహా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. కావేరీ నీరందే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నా కావేరీ నీరు సరఫరా లేక బోర్లు ఎండిపోయిన ప్రాంతాల్లో మాత్రం ప్రజల నీటి కష్టాలన్నీ ఇన్నీ కావు. గతంలో 300 నుంచి 500 లోపు దొరికే వాటర్ ట్యాంకర్లు ఇప్పుడు 3000 నుంచి 5000 వరకు చెల్లించినా వెంటనే రావడం లేదని నగరవాసులు చెబుతున్నారు. నీటి ట్యాంకర్ల ధరలను నియంత్రించేందుకు బెంగళూరు జలమండలి అధికారులు చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు ట్యాంకర్లు తీసుకొని వచ్చి వారు మేనేజ్ చేస్తుంటే, ఇక కొంత ఈ కూలీలు కానీ, రోజువారీ కూలీలు కానీ, ట్యాక్సీలు కానీ ఇలా నడుపుకుంటూ జీవనం సాగించే వారంతా, దినవారీ కూలీలంతా కూడా పరిస్థితి నివసించే ప్రాంతంలో కూడా మనం ఒకసారి పరిస్థితి చూడొచ్చు. ఇలా 2-3 రోజులకు ఒకసారి వచ్చే నీటి ట్యాంకర్లలో వాళ్ళంతా కూడా బిందెలలో బకెట్లలో నీరుని నింపుకుంటున్నారు. వీరంతా కూడా నీరు ట్యాంకర్ వచ్చే సమయంలో కూలీకి వెళ్లకుండా కూడా ఇంట్లోనే ఉంటూ కూడా నీళ్ళ కోసం ఉండాల్సి వస్తుందని చెప్పి, వచ్చే నీరు కూడా 2-3 రోజులకు ఒకసారి వచ్చే నీరు కూడా వారికి సరిపోయినంతగా కూడా ఉండవని చెప్పి, వచ్చే కొద్దిపాటి నీటిని వాళ్ళు బకెట్లలో బిందెలలో నింపుకుంటూ వారు మేనేజ్ చేసుకుంటున్నాం అని కూడా చెబుతున్నారు. మొత్తం కూడా సంపన్నులు నివసించే ప్రాంతంలో కొద్ది వరకు వాళ్ళు ట్యాంకర్లు తీసుకొని మేనేజ్ చేస్తున్నారు. ఇట్లా రోజువారీ కూలీలు కానీ ఇట్లా రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళు వారు మొత్తం కూడా వారి పరిస్థితి అయితే ఇలాగే ఉంది. వచ్చే నీటి ట్యాంకర్ ద్వారా వారు బకెట్లలో టబ్బుల్లో నింపుకొని వారు జీవనం సాగించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అపార్ట్మెంట్ వాసులు కొంచెం ఖర్చెక్కువైనా నీటి ట్యాంకర్లు తెప్పించుకుంటూ వారి నీటి అవసరాలు తీర్చుకుంటున్నా రోజువారీ కూలీలు ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగించే పేదవారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2-3 రోజులకొకసారి వచ్చే వాటర్ ట్యాంకులో 10 బిందెల నీరు మాత్రమే దొరుకుతోంది. వాటితోనే వారు అన్ని అవసరాలు తీర్చుకోవలసి వస్తోంది. కుటుంబం మొత్తం 10 నుంచి 15 బిందెల నీటితోనే మరలా నీటి ట్యాంకర్ వచ్చే వరకు సర్దుకుంటున్నారు. దీంతో 2-3 రోజులకొకసారి మాత్రమే స్నానం చేయాల్సిన దారుణ పరిస్థితులు నగర ప్రజలకు ఎదురవుతున్నాయి. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బెంగళూరు వాటర్ బోర్డు అధికారులు ఇలా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ట్యాంకర్ను ఇలా ఏర్పాటు చేసి ఆ ట్యాంక్లో తీసుకొచ్చి నీటిని నింపుతారు. ఈ ట్యాంకుల ద్వారా కూడా వాళ్ళు నీటిని బిందెల్లో కానీ బకెట్లో కానీ పట్టుకొని వెళ్ళి వారి రోజువారీ నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆర్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఆర్ఆర్ నగర్ ప్రాంతంలో ఇట్లాంటి అనేక కాలనీల్లో కూడా ఇట్లాంటి ట్యాంకులను జలమండలి అధికారులు ఇటీవల ఏర్పాటు చేశారు. ట్యాంకర్ తీసుకొచ్చి వీటిలో నింపుతారు. ఈ నింపిన నీటిని ఈ వీధుల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయా వీధిలో నివసించే వారంతా బకెట్లో కానీ బిందెల్లో కానీ పట్టుకెళ్ళి వారి జీవనాన్ని కొనసాగించాలనే పరిస్థితి ఉంది. గతంలో బోర్ వాటర్ సఫిషియెంట్గా వీరికి వచ్చేది. గత 6 నెలలుగా కూడా నీరు బోర్లలో పూర్తిగా ఎండిపోవడంతో ప్రస్తుతం బీబీఎంపీ అధికారులు కానీ అట్లాగే జలమండలి అధికారులు కానీ ఇలా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి వీటి ద్వారా
ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా బెంగళూరు వాసులు ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వలేదు. ఇటు గత 6 నెలలుగా కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. రోజు రోజుకి కూడా వారి పరిస్థితి చాలా తీవ్రతరం అవుతుంది. బోర్ వాటర్ పూర్తిగా ఎండిపోవడంతో ప్రస్తుతం నీటి ట్యాంకర్లతో నీటిని తోలుతున్నారు. ఇదే విధంగా వర్షాలు పడకుండా ఇదే విధంగా ఎండలు కొనసాగితే రానున్న రోజుల్లో ఈ నీటి ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా అయ్యే పరిస్థితి లేదని కూడా ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నగర ప్రజలకు తాగునీటి కోసము ఇబ్బందులు తప్పడం లేదు. మంచినీటిని సరఫరా చేసే 6 ప్లాంట్లు మూతబడుతున్నాయి. నగరంలో 1052 తాగునీటి ప్లాంట్లుండగా అందులో 209 ప్లాంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని యూనిట్లు మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. గతంలో 24 గంటల పాటు ఈ కేంద్రాల వద్ద మంచినీరు లభించేది. ప్రస్తుతం బోర్లెండిపోవడంతో నీటి ట్యాంకర్ల ద్వారా మాత్రమే 6 ప్లాంట్ నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ట్యాంకర్లు రెగ్యులర్గా నీటిని సరఫరా చేయకపోవడం, సరఫరా అయిన నీటితో అరకొరగా ప్లాంట్ని రన్ చేయడం జరుగుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 6 ప్లాంట్లు మూసివేయగా మరికొన్ని మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బోరు నీళ్లు లేవు, దానికోసం నీళ్ళు అంత తక్కువైంది. బీడబ్ల్యూ వాళ్ళు చచ్చి ఇస్తారు, 2 లోడ్లు ఇస్తే కన్నా నీళ్లు సిగ్గుతుంది, లేకుంటే లేదు. కావేరీ వాటర్ కొంచెం తక్కువైంది, దానికోసం బోర్ వల్ల కొంచెం లేదు. ఈ ప్లాంట్ ఎందుకు ఇప్పుడు క్లోజ్లో ఉంది? క్లోజ్ అంటే నీళ్ళు లేవన్నా, నీళ్ళు బోర్ వల్ల ఉంటే మాత్రమే పప్పు నీళ్ళు వచ్చేది. బోర్లో నీళ్ళు వచ్చేది వాడేవాళ్ళు. ఇప్పుడు ట్యాంకర్లు ట్యాంకర్లు పీడబ్ల్యూలో చచ్చి పప్పు పోస్తారండి, 2 లోడ్లు ఏమో వేస్తుండరు. దాన్ని ఇంకా జనాలకి నీళ్ళు సిక్తుంది, లేదంటే లేదు, దానికోసం క్లోజ్ అయింది. కావేరీ నీళ్లు వస్తుంది అని అందరూ ఆఫీసర్స్ చూసుకొని పోతా ఉండరు, కానీ ఇంటి వరకు ఇడిచిపెడతా ఉండలేదు. ఆ ట్యాంకర్లో వచ్చే నీరు ఎవరికో చాలేదు. మాకి 10 బిన్నుగులు అంటారు, ఒక్కొక్కరికి 3-3 బిన్నుగులు నీరు పోస్తే ఒక్కొక్కరికి చాలేదు. స్నానానికి, బట్టలు ఉతికేకి, టాయిలెట్స్కి ఫస్ట్ మూలభూత సౌకర్యము టాయిలెట్ ఉండాల. దాన్ని ఇంకా రోగారుజినాలు రాదా? మాకే పిల్లలు పాపలు ఉండారు, ఎట్లా జీవనం చేయాలా మేము? మళ్ళా అందుకే మీళ్ళు ఈ బంగారప్ప నగర్లో నీళ్ళు లేదు. యా మినిస్టర్లను చేసుకోలే నీళ్ళు లేదు. మేము చాలా బాధపడతా ఉంటాం నీళ్ళకి. మీరు దయవిట్టు నన్ను మీ తొందరికంతా మా శాశ్వత పరిహారం కావాలని. మాకి వాటర్ ప్రాబ్లం చాలానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, అందరికీ నీళ్ళు అందేటట్టు చూస్తున్నారు. ట్యాంకర్లో తెస్తారు, ఇంకా అక్కడక్కడ వీధిలో ఇట్లా వాటర్ ట్యాంకర్స్ పెట్టారు. వాళ్ళకి వీలైనంత తీసుకొచ్చి అందులో ఫిల్ చేస్తారు. అందులో నుంచి పట్టుకొని రోజు డైలీ కార్యక్రమాలు ఏమైతే అది చేసుకుంటున్నాము. కాకపోతే నీరు ప్రాబ్లం ఎక్కువనే ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఎప్పుడు కుళాయి దగ్గరే కొన్ని పనులు చేసుకునే ఉంటారు, ఆడవాళ్ళన్నాక అట్లా ఉంటుంది కదా, అవన్నీ కొంతవరకు తగ్గించేశారు. మళ్ళా అందరూ మాట్లాడుకున్నారు ఇక్కడ లేడీస్ అందరూ, ఇన్ని అవర్సు ఇన్ని ఇన్ని లైన్కి, ఒక లైన్ లైన్ ఉంటాయి కదా అట్లా, ఈ 2 అవర్స్ ఒక లైన్కి, ఇంకా 2 అవర్స్ ఒక లైన్కి అట్లా డివిజన్గా చేసుకున్నారు. బెంగళూరులో నివసించే 1.40 కోట్ల మంది కావేరీ నది నుండి దాదాపు 1450 ఎమ్ఎల్డీ నీరు, భూగర్భ జలవనరుల నుండి అదనంగా 700 ఎమ్ఎల్డీ నీటిని అందిస్తూ ఉంటారు. ఇందుకోసం నగరంలో 13,900 ప్రభుత్వ బోర్వెల్స్ ఉన్నాయి. ఇందులో 6,900 బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో కావేరీ నీరు కూడా పూర్తి స్థాయిలో అందని పరిస్థితులు నెలకొంటున్నాయి. బెంగళూరు నగరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ ఉండడం, వర్షాభావ పరిస్థితులతో కావేరీ నీరు ఎన్ని రోజుల వరకు అందుతుంది అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరు నగర ప్రజలు నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు నగరంలో 40 లక్షల మంది జీవిస్తుండగా ఏటా 10 లక్షల మంది జనాభా పెరుగుతుందని చెప్పి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా పెరుగుదలతో బెంగళూరు నగర వ్యాప్తంగా ఉన్న చెరువులు, వర్షపు నీరు వెళ్ళే ప్రవహించే కాలువలు కబ్జాలకు గురవుతుండటంతో ఉన్న చెరువులకు నీరు వచ్చే పరిస్థితి లేకుండా ఇలా ఎండిపోయి కనిపిస్తున్నాయి. నగర వ్యాప్తంగా
79% పైగా కూడా చెరువులు కాలువలు కబ్జాలకు గురయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా సమ్మర్ ప్రారంభంలోనే ఇలా నీటి కష్టాలు ఎదురవుతుండగా రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత కఠినమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఇక్కడ ప్రజలు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి ఋత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.